ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు ఎస్ఐ రమేష్ బాబు కొండేపి నియోజకవర్గం పొన్నలూరు మండలం పోలీస్ స్టేషన్ పరిధిలో ఇసుక అక్రమ రవాణా సహించబోమని పొన్నలూరు ఎస్ఐ టి రమేష్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు ఎస్ఐ గా చార్జ్ తీసుకున్న 5 రోజుల్లో 2 ఇసుక ట్రాక్టర్లను సీజ్ చేశామని తెలిపారు ఏ టైం లోనైనా నాకు ఫోన్ చేసి ఫోన్ చేయొచ్చు ఇలాంటి ఇన్ఫర్మేషన్ ని మీరు నాకు తెలియపరచాలని కోరుచున్నాను ఎవరైనా గాని ఈ కోడిపందాలు గాని లేకపోతే లిక్కర్ సంబంధించి గాని పేకాట గాని ఈ అక్రమేశ్ గాని వీటిపై ఎలాంటి సమాచారం ఉన్నా గాని నాకు తెలియపరచండి నా నంబర్ 9121022207 మళ్ళీ ఎస్ఐగా కొత్తగా ఛార్జ్ తీసుకున్నానండి నేను తీసుకున్న ఛార్జ్ తీసుకున్న 5 రోజుల నుండి 2 ఇసుక ట్రాక్టర్లని సీజ్ చేయడం జరిగింది నేను ఛార్జ్ తీసుకున్న కాడ నుంచి నాకు చాలా అన్నోన్ కాల్స్ వస్తూ ఉన్నాయి ఇసుక మీద ఇసుక అన్న అక్రమంగా తరలిస్తున్నారని ఎవరైనా పర్మిషన్ లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తే వాళ్ళపై చట్టరీత్యా కఠినమైన చర్యలు తీసుకుంటాను ఎవరైనా ఇసుకతో కావాలి అనుకున్న వాళ్ళు ప్రభుత్వం వారు ఏవైతే సూచనలు ఇచ్చారో అదే విధంగా సెక్రటరీ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుని ఆ టైమింగ్స్ వాటి ప్రకారం మాత్రమే చట్ట ప్రకారం మాత్రమే మీరు ఇసుక తీసుకోవాలని నేను మనవి చేస్తున్నాను ఏదైనా కానీ మీరు కానీ చట్టానికి వ్యతిరేకంగా ఏదైనా చేసినట్లయితే మీ మీద చట్టరీత్యా కఠినమైన చర్యలు తీసుకుంటానని తెలియజేస్తున్నాను टीवी 999 अंदर చూడండి ఆనందించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థాంక్యూ హై వ్యూయర్స్ నేను మీ హైపరాది ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999 టీవీ 999 గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్ థాంక్యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999